ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సభల సందడి త్వరలో మొదలు కాబోతుంది. కొంతకాలంగా గ్యాప్ వచ్చినప్పటికీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామ స్వరాజ్యం అనే నినాదాన్ని ప్రధానంగా ప్రవచిస్తున్నారు. దానికి తగ్గట్టుగా గ్రామ సభలకి ఒక సమగ్ర ప్రణాళికని సిద్ధం చేశారు. మరోవైపు కార్యకర్తలు నాయకత్వంలో ఉత్సాహం నింపే విధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన కూడా జనసేన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఈ అంశాలపైన మనం విశ్లేషించుద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు శివపార్వతి గారు జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు నమస్కారం. నమస్తే అండి కేశవ్ గారు. జనసేన ఉత్సాహానికి ముందు అధికారంలో భాగస్వామ్యం అవడం ఒకటి, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం గురించి పదే పదే మాట్లాడడం, ఏంటి 23వ తేదీ స్పెషాలిటీ ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభల నిర్వహణకి యంత్రాంగం సర్వసన్నద్ధం అయింది అంటున్నారు. మీకున్నటువంటి సమాచారం ఏంటి, ఏ విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు? అదే, ఎప్పుడైతే ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారో మేము అప్పుడే అనుకున్నాము. అంతకుముందు కూడా మీటింగ్స్ లో కూడా పబ్లిక్ మీటింగ్స్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ప్రస్తావించారు, గ్రామ స్వరాజ్యం ఏదైతే, గ్రామం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో దేశం అలాగే అభివృద్ధి చెందుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో కంప్లీట్ గా విలేజెస్ లో ఉన్న పంచాయతీ వ్యవస్థలు మాత్రం తీవ్రంగా నష్టపరిచే విధంగా దానికి ప్యారలల్ గా ఏదో సచివాలయాలని వాలంటరీ వ్యవస్థను తీసుకురావటం, కంప్లీట్ గా ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ యొక్క పవర్ ను తగ్గించే విధంగా చేశారు గత ప్రభుత్వం, మనం చూసామని 5 సంవత్సరాలు. సో ఇట్లాంటి వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తీసేస్తున్నారా మీరు? దాని మీద ఏదో ఉజ్జ్వల ఆందోళన అంటున్నారు. అంటే వాలంటరీ వ్యవస్థను తీసేయటం అనేది ఉండదండి. ఈ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించాలి, పంచాయతీరాజ్ వ్యవస్థకి ఏ రకంగా అనుసంధానం చేసి వాళ్ళకు కూడా చట్టబద్ధత కల్పించేలాగా ఉద్యోగాలు నియామకం చేయాలనే దాని మీద పాలసీ మేకింగ్ మీద మేధోమదనం జరుగుతుంది. ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థలో ఉన్న ఉద్యోగుల్ని ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. వాళ్ళకి విధి విధానాలు స్కేల్స్ అన్ని చట్టబద్ధత కల్పించి ఈసారి ఏదో వాళ్ళు సేవకులుగానో సంఘ సేవకులుగానో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా రూపాంతరం చెందే విధంగా పాలసీ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళకి వేతనం కూడా పెంచుతామని మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఆ దిశగానే వాళ్ళని ప్రభుత్వంలో భాగం చేస్తూ ఉద్యోగులుగా అలాగే వాళ్ళ వేతనాలు కూడా పెంచే విధంగా చట్టబద్ధత కల్పించే విధంగానే తీసుకుంటారు చర్యలు. ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఎలా ఏంటి అనేది ఎవరితో అనుసంధానమై చేస్తారు. గ్రామ సభల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టూరు రాయలసీమలో అడుగు పెడుతున్నారు, ఏంటి ఏమన్నా ప్రత్యేకత ఉందా? మామూలుగా అయితే ఆయన గోదావరి జిల్లాలో లేదా విశాఖ ఉత్తరాంధ్ర ప్రిఫర్ చేస్తారు, మరి రాయలసీమ వెళ్తున్నారంటే అటెన్షన్ ఎక్కువగా ఉంది, ఏం చెప్తారు? ఆ రాయలసీమలో వెళ్లే పంచాయతీ పరిధి కూడా ఒక మిలిటరీ సోల్జర్ వైఫ్ గెలిచిందండి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు ఎలాగా హెరాస్ చేశారంటే ఆ నామినేషన్ వేయకుండా ఆవిడ్ని ఏ రకంగా నిర్బంధించారు, ఆ మా పార్టీ శ్రేణులను కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో చాలా మందికి మీరు వార్తల్లో చూసుంటారు. అన్నిటి ఆటపోట్లను తట్టుకొని ఆ రోజు పంచాయతీ గెలవడం అనేది రాయలసీమలో దట్టు రాయలసీమలో అనేది చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా అయింది. ఆ రోజు అయింది కాబట్టి మేము దాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. అదే విధంగా ఆ పంచాయతీలోనే ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గా దట్టు పంచాయతీరాజ్ మినిస్టర్ గా అడుగు పెట్టారు. ఎక్కడైతే మా జెండా ఎగరేశాం మైసూరు వారి పల్లెకి చాలా స్టోరీ ఉంది అంటారు. అయితే బ్యాక్ డ్రాప్ లో చాలా స్టోరీ ఉందండి. అక్కడ పంచాయతీ సర్పంచ్ కలవడానికి చాలా, అది ఎలాగంటే ఒక రకమైన ఒక మినీ యుద్ధమే జరిగింది ఆ పంచాయతీ గెలవడం అనేది. ఏ రకంగా థ్రెడ్స్, కిడ్నాప్స్, అసలు ఒకటి కాదు ఆ నామినేషన్ ఆవిడ మీద తీసుకొచ్చిన ఒత్తిడి, ఆవిడ నిలబడిన విధానం, ఒక వీరనారిని గుర్తు చేసేలాగా ఆవిడ ఆ రోజు పంచాయతీ గెలవడం జరిగింది. రాయలసీమలో అడుగుపెట్టిన మొదటి పంచాయతీ కాబట్టి మాకు అది ఒక సెంటిమెంట్ గా కూడా ఉంటుంది. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం గా మరి పంచాయతీరాజ్ మంత్రిగా అడుగు పెట్టబోతున్నారు ఆ విలేజ్ లో. రాయలసీమలో జనసేనకు మళ్ళీ ఇక్కడ ఇక్కడ జోష్ తీసుకొస్తారు అయితే రాయలసీమలో ఈ టూర్ తర్వాత? ఖచ్చితంగా జోష్ ఉంటదండి. మా ప్రస్థానం జనసేన ప్రస్థానం స్థానిక సంస్థల్లో ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచే ఆ విజయకేతనం అనేది జరుగుతుంటది. ఇక ఆ పరంపర కొనసాగేలాగా మేము రాయలసీమలో పార్టీ బలోపేతం మీద గ్రామాలు, ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి అంటే గ్రామాల్లో కూడా చాలా వెనకబడిపోయి ఉన్నాయి రాయలసీమలో. సో అక్కడ నుంచే ప్రక్షాళన జరగాలి.
అభివృద్ధి అక్కడి నుంచే జరగాలి. అభివృద్ధి నోచుకోకుండా ఆ జిల్లాలు ఎంత వెనకబాటు గురైనయో అక్కడి నుంచి చేస్తేనే కదా మనం కూడా నిజంగా అన్ని ప్రాంతాలని సమదృష్టితోటి సమప్రాతిపదికతోటి అభివృద్ధి దిశలో సాధించాలి అంటే వెనకబడిన ప్రాంతం నుంచే మొదలు పెట్టాలి. కానీ అది అది ఉమ్మడి కడప జిల్లా, అది కాదు ఉమ్మడి కడప జిల్లా, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాజంపేట తాలూకా దగ్గరికి వెళ్తుంది, అంటే రైల్వే కోడూరు తర్వాత రాజంపేట కూడా ఆయన పర్యటనకు వెళ్తున్నారు, అన్నమయ్య ప్రాజెక్టు సందర్శన కూడా ఉంటుంది అంటున్నారు. సో ఇవన్నీ కూడా కడప జిల్లా మీద ఏదో ఫోకస్ చేశారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది, నిజమేనా అది? అంటే వీళ్ళు చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తారు, అదంత రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాయలసీమ ఎప్పుడు జనసేన పార్టీ ఫస్ట్ ప్రాధాన్యత, మాకు అక్కడ ఓట్లు రాకపోయినా ఎప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత రాయలసీమ నుంచే ఉంటుంది. మీరు చూసుకోండి అక్కడ జరిగిన సభల్లో కానీ జరిగిన కార్యక్రమాలు కానీ ఏవైనా సీమ నుంచే ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అందరూ ఏదో గోదావరి జిల్లాలో బలం, ఇక్కడ బలం ఉందా లేదా కాదు, అక్కడ ఒక సెంటిమెంట్, అది రాయలసీమ ప్రాంతం అంటే ఆయనకు ఒక స్పెషల్ ఒక సంబంధం ఉంది, అందుకనే అక్కడ ఎక్కువ పనిచేస్తూ ఉంటారు. రైట్. ఇక నామినేటెడ్ పోస్టుల పైన చాలా డిస్కషన్ జరుగుతుంది, మీరు కూడా ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఛార్జ్ తీసుకుంటున్నారని, ఎప్పుడు తీసుకుంటున్నారు? అదేదో ఫేక్ న్యూస్ జరుగుతూ ఉందండి, బట్ ఏదో ఒకటి అయితే మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి మహిళలకి పెద్ద పీట వేయడం అనేది మాకు అధ్యక్షుల వారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఎవరైతే పార్టీకి ఫస్ట్ నుంచి పనిచేశారో మహిళలు స్ట్రాంగ్ గా వాళ్ళందరికీ నేను సముచిత స్థానం కల్పిస్తాను. సీట్లు ఇవ్వలేకపోయాను కానీ నామినేటెడ్ పోస్టులో నేను మహిళా విభాగాన్ని నేను ఎంత చేయాలో అంత చేస్తానని ఆయన మాకు ఎప్పుడో హామీ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఏదో ఒక పదవి అయితే ప్రతి ఒక్కళ్ళకి అందేలాగా చేస్తారు. ఇంకా కొన్ని కొన్ని న్యూస్ అయితే వస్తున్నాయి, కొన్ని కొన్ని విభాగాలను కేటాయించి బిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలానే రాయపడ్డ అరణ్య గారికి ఒకటి, టీటీడీ పదవి ఇంకొకరికి, ఇట్లాంటివన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఇందులో వాస్తవం ఏంటి, మీకు ఏమైనా క్లారిటీ ఉందా ఈ పంపిణీ విషయంలో, నామినేటెడ్ పోస్టులో పంపిణీ విషయంలో? నాకున్న క్లారిటీ ఏవైందని, జనసేనకు 30% నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఏవైనా కానీ కూడా వైరల్ న్యూస్ అంటున్నారు కదా, మరి అది కరెక్టేనా? అది ఆ న్యూస్ విషయం అయితే నాకేమి సరైన ఇది లేదండి, ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నాకు తెలిసి అది ఏదో అత్యుత్సాహులు ఎవరో క్రియేట్ చేసినట్టున్నారు అంతేగాని పార్టీ నుంచి మాకు ఎట్లాంటి ఇండికేషన్స్ అయితే రాలేదు. అది అంటే కొంతమంది మీడియా విభాగంలో జర్నలిస్టులు వాళ్ళకి తెలిసిన కీలక సమాచారం అని వాళ్ళు రిలీజ్ చేశారు, కానీ మాకైతే ఇంతవరకు ఆ సమాచారం అందలేదు. 30% అయితే షేర్ ఉంటుంది, మాకన్నా ముందు మీడియాకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా సర్క్యులేట్ చేసుకుంటున్నారేమో అదైతే తెలియదు. నా దృష్టికి అయితే ఇంకా పార్టీ ఉంటుందా జనసేన పార్టీకి? ఉంటుందండి, 30% షేర్ జనసేన పార్టీకి ఉంటుంది. టీడీపీ గెలిచిన ప్రాంతాల్లో 60% టీడీపీ తీసుకుని 30% ఏమో జనసేనకి, 10% బీజేపీకి. అలాగే జనసేన గెలిచిన స్థానాల్లో 60% జనసేన, 30% టీడీపీ, 10% బీజేపీ ఉంటుంది. అలాగా బీజేపీ మరి జాతీయ పార్టీ, మాకు ఇంకా వాటా పెంచాలని అడుగుతున్నారు అంటున్నారు, అలాంటివి ఏం లేవా? అది ఇంకా అంటే జాతీయ పార్టీ అయి ఉండొచ్చులే కానీ బీజేపీకి ఉన్న ప్రాతినిధ్యాన్ని బట్టి వాళ్ళు 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 మాట్లాడతారు, కూటమి నేతలు తీసుకుంటారు నిర్ణయం. అది వాళ్ళు అంటే ఆశించడం తప్పు కాదు కదా, మాకు కూడా 50% కావాలని ఉంది, ఆశించడం ఎవరు తప్పు కాదు, బీజేపీ అడగడం కూడా తప్పు కాదు. బట్ అక్కడ సాధ్యాసాధ్యాలు ఏందని కూర్చొని వాళ్ళు సమన్వయంగా ఒకళ్ళొకళ్ళు షార్ట్అవుట్ చేసుకుంటారు ముగ్గురు అధ్యక్షులు కూర్చొని. రైట్. ఇంకొకటి అంతేగాని, చిరంజీవి గారి పుట్టినరోజు, అల్లు అర్జున్ గారు శుభాకాంక్షలు చెప్పారు, మీరేమంటారు? అవునండి, వాళ్ళు ఎప్పుడు కుటుంబం అంతా ఒకటే కదండి, ఏదో చిన్న చిన్న గ్యాప్స్ అంటే ఏదో ఒక మాటను పట్టుకొని దాన్ని ఒక గ్యాప్ ఒక కాన్ఫ్లిక్ట్ లాగా జనాల్లోకి వెళ్ళిపోవడం ఫస్ట్ నుంచి చూస్తానే ఉన్నాం. బట్ ఎన్నొచ్చినా మెగా ఫ్యామిలీ ఇస్ మెగా ఫ్యామిలీ ఆల్వేస్, అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ బాండింగ్, మెగా బాండింగ్ సపరేట్ గా మనమేం చెప్పక్కర్లేదు, వాళ్ళంతా ఒకటే కాబట్టి ఒకళ్ళు ఇప్పుడు ఆ ఫ్యామిలీకి వటవృక్షం లాగా మెయిన్ పిల్లర్ బ్యాక్ బోన్ చిరంజీవి గారు కాబట్టి అంత ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అవడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించారు కాబట్టి ఆయన పుట్టినరోజు అందరికి పండగే. ఆయనతో కుటుంబంలో మెగా ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఆ ఫ్యామిలీని ఆరాధించే మాలాంటి వాళ్ళకి కూడా మాకు ఈరోజు పండగ లాంటిదే. స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్తాను అని మళ్ళీ ఏదో పాత ఫ్లాష్ బ్యాక్ స్టోరీని మళ్ళీ తవి తీసినట్టుగా ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈరోజు చెప్పినటువంటి విషయం చూస్తే
ప్లెయిన్గా పెరిఫరల్గా ఏదో పెదవులతో చెప్పిన మాటల్లాగా అనిపిస్తున్నాయి అనేటువంటి కామెంట్ వినిపిస్తుంది. కామెంట్స్ ఎన్నైనా వినిపిస్తే లేండి, ఎలా చెప్పినా ఎలా చెప్పి మనసులోంచి వచ్చిందా పెదవుల్లో నుంచి వచ్చిందా దాన్ని మనం క్లియర్ గా భూతత్వం పెట్టి చూడలేం. కానీ నాకున్న నాలెడ్జ్ లో ఆయన అంటే చిరంజీవి గారు అంటే అభిమానం లేకుండా ఎవరు ఉండరు మెగా ఫ్యామిలీలో. ఆయన అంటే ప్రతి ఒక్కరికి ఆరాధన భావమే ఉంటుంది, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి సహాయమే చేశారు, ఎవరికి అన్యాయం చేయలేదు. సో ఆయన కృషితోటి ఆయన చెమట వచ్చి సంపాదించిన సంపాదన తోటి ప్రతి కుటుంబానికి కానీ రాష్ట్రంలో పేద ప్రజలకు కానీ ఏ రకంగా సర్వీస్ చేసామో మనం చూసామో. ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఎంత కేర్ తీసుకొని ఎవరు ఏ రంగాల్లో రాణిస్తారో కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఎంత చేదోడు వాదోడుగా ఇప్పటికీ నిలబడుతున్నారో చూస్తున్నాము. అట్లా ఆయన చేతితోటి సహాయం పొంది ఆయనతో బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన మీద ఆరాధన భావన ఉంటుంది. అది మనసులోంచి వచ్చింది లేదా ఊరికే పైకి చెప్పారంటే ఫ్యాన్స్ కోసం, ఇప్పుడు ఫ్యాన్స్ కోసం నిలబడతాను, ఫ్యాన్స్ కోసమే హీరోని అయ్యాను, ఫ్యాన్స్ కోసమే స్థాయి ఈ స్థాయికి పెంచుకున్నాను అని చెప్పని ఇస్తున్నాయి అనేది ఏదో ఫ్యాన్స్ లో కూడా వర్గం బయలుదేరినట్టుగా అనిపించింది కదా, దాన్ని ఏమంటారు మరి? అలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చేయకూడదండి. అంటే ఫ్యాన్స్ కో ఏ హీరో అయినా వాళ్ళ ఫ్యాన్స్ కి అనుకూలంగా నిలబడతారు, ఫ్యాన్స్ కి అనుకూలంగా కాకుండా మేము ఫ్యాన్స్ విరుద్ధం అని చెప్పుకుంటారు. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ లేకపోతే ఆ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకున్న ఫ్యాన్స్ లో సగం 50-60% మెగా ఫ్యాన్స్ ఏ ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ అందరిని ఆరాధిస్తారు. సో ఇట్లాగ వర్గాలుగా మాట్లాడటం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్పని నా భావన. అట్లా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఏ కాంటెస్ట్ లో అన్నారో కూడా దాన్ని కూడా భూతార్థంలో చూడాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నా. జనసేన పార్టీ గ్రామ సభల్లో జనసేన పార్టీ పరంగా చేయబోయేటువంటి రోల్ ఏంటి? ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన సభలు నిర్వహిస్తారు, జనసేన పార్టీ నాయకత్వం దీనిలో ఎలా ఇన్వాల్వ్ అవబోతుంది? ప్రతి గ్రామంలో ఉన్న జనసేన నాయకులు, నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, ఉపాధి హామీ పథకం కింద మనం ఏ పనులు వాడొచ్చు, ఎందుకు రైతులకి ఎలా ఇన్వాల్వ్ చేయాలి, ఉపాధి హామీ పథకాన్ని రైతులకి ఎట్లా దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేయాలి, పని దినాలు కరెక్ట్ గా అందరికి చెందేలా చేయాలి, ఆ గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ చేయాల్సిన మరామతులు కానీ ఇలాంటి విషయాల్లో ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, ఈ 40 అంశాల్లో కేటాయించిన నిధుల్ని ఎలా అంటే ఒక బడ్జెట్ ని ఒక సోషల్ ఆడిట్ చేయాలనేది ఆయన ఎలా చెప్పారో గతంలో జరిగింది పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత అవుతుంది, ఎంత నిధులు కావాలి, వచ్చిన వాటిలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత దుర్వినియోగం అయింది అనే వివరాలు కూడా ఆ ఎస్పెషల్లీ ఆ ప్రాంతంలో ఉన్న యువత వాళ్ళు కేర్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారండి, అధ్యక్షుడు వారు పిలిపించారు, డిప్యూటీ సీఎం గారు. ఏమని చెప్పారంటే ఎక్కడెక్కడ దూరాల్లో ఉన్న వాళ్ళు కూడా రండి మీ గ్రామంలో కూర్చోండి, ఆ రోజు గ్రామ సభలో పార్టిసిపేట్ చేయండి, మీ గ్రామానికి ఏం కావాలో చూసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఏం కావాలి, ఎలా చేయాలి, ఎలా నిలబడాలి, మనకు ప్రభుత్వం నుంచి వస్తున్న వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దీనిలో మీ భాగస్వామ్యం ఎంత అనేది మీరు ఖచ్చితంగా నిలబడి తీరాలి అని చెప్పి డిప్యూటీ సీఎం గారు పిలిపివ్వడం జరిగింది. అదే రకంగా దూర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సెటిలర్స్ కూడా వచ్చేస్తున్నారు. ఈరోజు బస్సులు కూడా ఎక్కడ టికెట్లు కూడా అందట్లేదు, బస్సులు కార్లు ట్రైన్లు అన్ని వాళ్ళకి దగ్గరలో ఉన్న ఏదో ఒక దాంతో ఫెసిలిటేషన్ తో వచ్చేస్తున్నారు. గ్రామ సభల్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయాల్సిన బాధ్యత యువత మీదే ఉంది కాబట్టి గ్రామ అభివృద్ధి కూడా బాధ్యత యువత మీదే ఉంది. అక్కడ ఉన్న పోస్టులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇట్లాంటివి కూడా భర్తీ చేసే అవసరం ఉంది కాబట్టి అక్కడ ఆ గ్రామ సభల్లోనే ఎవరికి ఏంటి ఎలా తీసుకుందాం, ఎలా చేసుకుందాం, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకుందాం, మన నిధులు ఎలా సేకరించుకుందాం, మనం ఒక మన గ్రామంలో ఉన్న ప్రత్యేకతని పై స్థాయి వరకు దేశ స్థాయి వరకు ఎలా తీసుకెళ్దాం అనే విషయాల మీద కూలంకర్షంగా అయితే సభ అయితే జరిగిద్దండి. ఇది చాలా మంచి విషయం. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు సోషల్ ఆడిట్ సోషల్ ఆడిట్ అని. ఈసారి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, పనులు జరిగిన తర్వాత దాని నాణ్యత ఖర్చు పెట్టిన డబ్బుకు తగినంత స్థాయిలో పని జరిగిందా లేదా అనేటువంటి విశ్లేషణ, ఈ బాధ్యతని జనసేన పార్టీ తీసుకుంటుందా? ఖచ్చితంగా తీసుకుంటుందండి. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు చాలా మంచి విషయం. ఇది ఫస్ట్ నుంచి అకౌంటబిలిటీ కావాలని గళమెత్తిందే కళ్యాణ్ గారు. సో మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదు, ప్రతి రూపాయికి లెక్క ఉండాలి, ప్రతి రూపాయి గ్రామ ప్రజలకు తెలియజేయాలి, ఈ గ్రామానికి ఎంత వచ్చో ఎంత ఖర్చు పెట్టామనేది ఆ గ్రామ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యువతకు కూడా అందుకే సోషల్ మీడియాలో కూడా మీరు దీన్ని పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకోండి, మన మనకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటి అనేది ఒక అవగాహన లేకపోతే అవినీతి జరిగే ఆస్కారం ఉంటుంది. సో మనం ఎవరైతే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతామో అవినీతి జరగడానికి ఆస్కారం ఉండదు.
సో దీనివల్ల ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవడం వల్ల, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల, ఆసక్తి చూపించడం వల్ల, అడగడం వల్ల తప్పు చేయాలన్న వాళ్ళకు కూడా భయం ఏర్పడుతుంది. సో నిధులు అయితే దుర్వినియోగం అవ్వకుండా జాగ్రత్తలు అయితే అన్ని విధాలుగా 100% తీసుకుంటారని, ఇలా తీసుకోవడం ఇది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏదైతే మేము కలలు కన్నారో గాంధీ గారు, ఆ కలల్ని సాకారం చేసే దిశగా ఉప ముఖ్యమంత్రి గారు అడుగులేయటం అనేది మా అందరికీ చాలా సంతోషం. ఒక పండగలాగా ఈ గ్రామ సభలు నిర్వహించాలి అని చెప్పి మేము పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాము. జనసేన పక్షాన జనసేన శ్రేణులు నాయకులు అందరూ పెద్ద ఎత్తున కదిలి ఈ గ్రామ సభల్ని దిగ్విజయం చేస్తారు. దానిలో భాగంగానే అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ శివపార్థి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది గ్రామ సభల నిర్వహణకి జనసేన పార్టీ ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి ఏర్పాట్లతో పాటు పార్టీ పరంగా కూడా సన్నాహాలు చేస్తుంది. అలానే పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయబోతున్నటువంటి గ్రామానికి ఉన్న ప్రత్యేకతని శివపార్థి గారు వివరించారు. అక్కడ నుంచి రాయలసీమలో బలమైన ముద్ర వేసే దిశగా జనసేన శ్రేణులు ముందడుగు వేస్తాయని ఆమె విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.